నమస్తే సార్ నమస్తే సో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది పొత్తుల గురించి ముఖ్యంగా మాట్లాడడం కూడా జరిగిందని పలు ఛానల్లో కూడా న్యూస్ అయితే బయట రావడం జరిగింది సో మరి పొత్తు ఖరారైందా పొత్తులో ఒకవేళ అయినా ఒకవేళ అయితే మరి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే పొత్తు ఖరారు విషయం పక్కన పెడితే పొత్తు ఖరారు అవుతుందని ముందు నుంచి ఒక ఊహాగానాలు ఉన్నాయి ఎందుకంటే కేవలం ఒకప్పటి ఎన్డీఏ ఎన్డీఏలో మిత్రుడే కదా బీజేపీతో ఉన్న పాతమిత్రుత్వమే టీడీపీ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది బీ టీడీపీ ప్రకటిస్తూ ఎందుకు వచ్చేసింది కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసమే చంద్రబాబు నాయుడు గారు అక్కడ పొత్తుల విషయంలో అదే బీజేపీతో ఫైట్ చేశారు స్పెషల్ స్టేటస్ గురించి కానీ స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ రావాల్సినవి రాలేదని మరోవైపు వైసీపీ వాళ్ళు కూడా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం డివైడ్ అయి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏదో అనుభవజ్ఞుడు దూరదృష్టి రాజనీతిజ్ఞుడు అన్నారు ఏమీ చేయలేదు క్యాపిటల్ అన్నారు ఇక్కడ చూస్తే ఏమీ అవలేదు ఆ స్పెషల్ స్టేటస్ అన్నారు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు బీజేపీ ఆడడానికి భయమా అని చెప్పి ఊరికే రచ్చగొట్టారు రచ్చకొట్టడంతో టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాంట్లో బయటకు వచ్చేసి ఇంకా మాకు ఇవ్వట్లేదు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో మద్దతు లేకుండానే ఎన్నికనికి వెళ్ళారు అక్కడ చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఊరికే ఆవేశపడిపి బీజేపీతో బయటకు వచ్చేసే కన్నా కాస్త ఓపిక పట్టాల్సింది అన్నట్టు కొంతమంది చెప్పారు అది పక్కన పెట్టండి తర్వాత పరిణామాలు చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా వైసీపీ వచ్చేసింది వైసీపీ వస్తూ వస్తూ నేను చెప్పింది మమ్మల్ని గెలిపించండి మీ బిడ్డను గెలిపించండి ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఐదు తెప్పించండి లేదా నూట డెబ్బై ఐదు మ్యాగ్జిమం గెలిపించండి బీజేపీ మెడలు వంచి అయినా స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ తెస్తామని చెప్పి అన్నారు వైసీపీ ఈ రోజు రోజుకి ఏమైనా ఉందా పోలవరం ప్రాజెక్ట్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజీలు కానీ డెవలప్మెంట్ గురించి కానీ రైల్వే ప్రాజెక్టు గురించి కానీ దేని గురించి కూడా కదా మరి ఇప్పుడు ఎందుకంటే అప్పుడు బీజేపీ కూడా కొంత రియలైజ్ అయ్యిందో ఏమిటో తెలియదు ఎందుకంటే బీజేపీతో పొత్తు వాస్తవం ఉంటుంది కానీ బీజేపీకి ఇన్ని సీట్లు కేటాయిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి పో చేస్తున్నప్పుడు ఈ మాన్యులో కంపల్సరీగా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చాలా రిపోర్టులు చెప్తున్నాయి రీసెంట్గా ఇంటెలిజెన్స్ బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్తో కూడా చేసుకున్న రిపోర్ట్లు కూడా ఇవి అంశాలు వెలువకి వచ్చాయట సో ఖచ్చితంగా కూడా బీజేపీ సౌత్లో పాగా వేయాలనుకుంటుంది కాబట్టి టీడీపీతో కలుపుపోవాలని చూస్తుంది కానీ టీడీపీ జనసేన కూటమిని బీజేపీ కలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ కొంత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అలా అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా టీడీపీ జనసేన కొద్దిగా అవుతుంది ఎస్పెషలీ టీడీపీకి అలా నష్టమైనప్పుడు ఆటోమేటిక్గా వైసీపీకి ప్లస్ అయ్యే కొంత ఛాన్స్ ఉంటుంది కదా అందువల్ల టీడీపీ జనసేన కోట మాత్రమే పోటీ చేస్తాయి బీజేపీతో మద్దతున్నా బయట నుంచి మద్దతే ఉంటుంది కానీ ఇక్కడ గెలుచుకున్న సీట్లు ప్రకారం లోక్సభలో మద్దతుగా ఉంటుంది అనమాట అప్పుడు లోక్సభలో మద్దతు ఇస్తారు కానీ పొత్తు అనుకుంటున్నారు కానీ పూర్తి స్థాయిలో సీట్లు పొత్తు అయితే ఉండకపోవచ్చు అలా ఉంటే టీడీపీకి కొంత పర్సంటేజ్ తగ్గుతుంది సీట్లు కూడా తగ్గుతాయి ఎందుకంటే తెలంగాణ డే ఆంధ్రా విడిపోవడంలో కాంగ్రెస్ ఎంత కీలక పాత్ర వహించిందో బీజేపీ కూడా కొంత పాత్ర వహించిందిగా మద్దతు ఇచ్చిందిగా తెలంగాణ విడిపోవడానికి ఆ ఫీలింగ్ ఇంకా ఆంధ్రాలో ఉంది కదా కదా రెండు వేల పద్నాలుగులో బీజేపీ రెండు సీట్లు గెలుచుకున్న రెండు సీట్లకు కూడా బీ టీడీపీ వాళ్ళు రెండు మంత్రి పదవులు ఇచ్చారు బీజేపీని ఒక హైప్లో నిలబడ్డానికే చూశారు కానీ బీజేపీ ఏం చేసింది టీడీపీకి ఏం సపోర్ట్ చేయలేదుగా పోని మన చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా అన్ని రా రాష్ట్రాల నుంచి కూడా అన్ని అందరి నాయకులు మాట్లాడారు బీజేపీలు ఎక్కడైనా మాట్లాడారా ఒక నోరైనా ఎత్తారా ఒక స్టేట్మెంట్ అయిన ఇచ్చారా ఎందుకు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను ఇంగ్లాండ్లో ఉన్నాను చంద్రబాబు గారు అరెస్ట్లో నాకు సంబంధం వేయలేదు నాకు తెలియదు మేబీ ఐటీ రైట్కి సంబంధించి సెంట్రలే చేయించిందేమో ఈ పని అని అన్నట్టు అన్నారు ఆయన దానికి కూడా బీజేపీ ఏమైనా ఖండించిందా ఖండించలేదు అంటే బీజేపీ హస్తం కూడా ఉందా చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో అలాంటప్పుడు పొత్తు ఏ స్థాయి అంతవరకు పెట్టుకోగలుగుతారు ఏ స్థాయి వరకు సీట్లు ఇస్తారు బయట నుంచి మద్దతు కాంప్రమైజ్ అవ్వడానికి అనుకుంటున్నాను నేను ఇంకో వార్త కూడా విన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మరలా ఎన్డీఏలోకి ఆహ్వానించి వాళ్ళ మద్దతు తీసుకొని వాళ్ళు ఆహ్వానిస్తే ఈయన వెళ్ళారు ఈయనంతటి ఈయన వెళ్ళలేదు వెళ్ళలేదు వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళారనే వార్తలు వస్తున్నాయి నెక్స్ట్ అలా ఇచ్చిన తర్వాత రేపొద్దున బీజేపీ కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది నాలుగు వందల సీట్లు తెచ్చుకుంటాం ఈసారి సెంట్రల్లో గవర్నమెంట్ కానీ నాలుగు వందలు అంటే ఒక బీజేపీతో కాదు బీజేపీ మిత్రపక్షాలతో కలిపి నాలుగు వందలు వస్తాయని సో అప్పుడు టీడీపీ లాంటివి ఆర్జేడీ ఏడీఎంకే లేదంటే శివసేన ఇలాంటివన్నీ మళ్ళీ మద్దతు ఇస్తే బీజేపీ ఆ ఫిగర్లోకి వెళ్తుంది లేదంటే పదేళ్ళు వరుసగా చేస్తున్నప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత వల్ల కొన్ని స్థానాల్లో కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా అందుకు బీజేపీ మరలా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని ఆహ్వానించి లోక్సభకు స్థానాల్లో సీట్లు గెలుచుకున్నాక మద్దతు ఇవ్వడం కోరే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ లోక్సభ స్థానాలకి ఆంధ్రాలో వచ్చే ఎన్నికలకు మాత్రం బీజేపీకి సీట్లు కేటాయించే అవకాశం తక్కువ నేను అనుకోవడం ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా వస్తారు కదా జనసేనకే ముప్పై సీట్లు ఇస్తాం ఇస్తామనుకుంటున్నారు అసెంబ్లీది మూడో నాలుగు ఇస్తాం అనుకుంటున్నారు లోక్సభ ఓటింగ్ బట్టి ఎందుకు గత ఎన్నికల్లో ఆ సిక్స్ పర్సెంటేజ్ ఉంది జనసేనకి ఈసారి అది పన్నెండో పదిహేనుకి వెళ్ళింది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనుకుందాం వందకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే వందకి పదిహేను సీట్లు రెండు వందలకి ముప్పై సీట్లు ఇవ్వాలి బట్ నూట డెబ్బై ఐదుకే ముప్పై సీట్లు ఇవ్వాలని ఒప్పుకుంది కదా టీడీపీ అంటే వార్తలు వస్తున్నాయి కదా ముప్పై సీట్ల వరకు ఇస్తారు జనసేనకని సో అటువంటి జ పదిహేను శాతం ఉన్న జనసేనకే ముప్పై సీట్లు ఇస్తే బీజేపీకి ఎంత పర్సంటేజ్ ఉంది ఇన్ని సీట్లు ఇస్తారు క్వశ్చన్ మార్కే కదా కాబట్టి మద్దతు ఏదంటే మళ్ళీ మీరు మా ఎన్డీఏ మిత్రపక్షాల్లో చేరండి అని అవ్వచ్చు మీరు మీకు మంచి సపోర్ట్ ఇస్తాం నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక మీకు కావాల్సినవన్నీ ఇస్తాము మీరు మాకు లోక్సభలో సపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ సీట్ల సర్దుబాటు వరకు మాత్రం అలా జరగపోవచ్చు అని నా అభిప్రాయం ఓకే ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ చే ఏమీ చేయలేదు రాష్ట్రానికి ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఏమైనా చేసిందంటే అది లేదు కదా ఇప్పుడు మొన్న కూడా రైల్వే మంత్రి ఏమంటున్నారు మేం మేము రైల్వే జోన్ పె పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వం మాకు స్థలం కేటాయించలేదు అంటున్నారు మరి టీటీడీలో జరిగిన అన్యాయాల గురించి అక్కడ బీజేపీ మాట్లాడలేదు రామ తీర్థాల్లో రాముడు విగ్రహం ఇదైపోయినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు ఇటువంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళకి సీట్లు ఇస్తే ఆంధ్ర ప్రజలు ఎలా ఓటేస్తారండి ఏ స్థాయిలో వరకు ఓటేస్తారు ఎంతవరకు నమ్ముతారు కదా కాబట్టి మద్దతు అయితే తీసుకుంటారు కానీ బయట నుంచి మద్దతు ఉంటుందని నేను అనుకుంటున్నాను సీట్లు కేటాయింపు మాత్రం ఒకటి రెండింటికే పరిమితం అవుతుంది ఎక్కువ ఎవరు ఎందుకంటే పదిహేను శాతం వస్తాదని ఎక్స్పెక్ట్ చేసే జనసేనకే ముప్పై అక్కడ మూడు నాలుగు స్థానాలు ఇచ్చే బీజేపీకి ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి నా అభిప్రాయం ఇది మరి టీటీడీలో జరిగిన అన్యాయాల గురించి అక్కడ బీజేపీ మాట్లాడలేదు రామతీర్థాల్లో రాముడు విగ్రహం ఇదైపోయినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళకి సీట్లు ఇస్తే ప్రజలు ఎలా ఓటేస్తారండి ఏ స్థాయిలో వరకు ఓటేస్తారు ఎంతవరకు నమ్ముతారు కదా కాబట్టి మద్దతు అయితే తీసుకుంటారు కానీ బయట నుంచి మద్దతు ఉంటుందని నేను అనుకుంటున్నాను సీట్లు కేటాయింపు మాత్రం ఒకటి రెండింటికే పరిమితం అవుతుంది ఎక్కువ ఎవరు ఎందుకంటే పదిహేను శాతం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే జనసేనకే ముప్పై అక్కడ మూడు నాలుగు స్థానాలు ఇచ్చే